శివానంద లహరి ఈ వారం శ్లోకం ఆ పరమశివుని గురించి రెండు మాటలు పరమశివుడు పంచభూతాత్మకుడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అన్ని తనలోనే ఉంచుకున్నవాడు సృష్టిలోని సకల జీవరాశులకు ఆ పంచభూతాలను పంచి వారి వారి కర్మానుసారం వారికి ఫలితాలను అందిస్తున్నటువంటి వాడు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో పరమశివుణ్ణి లయకారకుడిగా మాత్రమే భావించడం అజ్ఞానం బ్రహ్మ సృష్టించి ఊరుకుంటాడు విష్ణువు ఆ సృష్టికి ఆపద సంభవిస్తే ఆ ఆపద సృష్టించిన వారిని సంహరించి జీవులను రక్షిస్తాడు సర్వజీవులకు మిగతా అవసరాలన్నీ అంటే భుక్తి శక్తి రక్తి యుక్తి చరమాంకంలో జీవిత విముక్తి తీర్చేవాడు శివుడు అందుకే బ్రహ్మర్షులు ఆయనను జ్ఞాన స్వరూపుడు అన్నారు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి సర్వ పరమాత్మ స్వరూపంగా ప్రవచించారు శివ పరమాత్మపై నూరు శ్లోకాలను ఆశువుగా చెప్పి వాటిలో శివుని గొప్పతనాన్ని శివ తత్వాన్ని శివ అనుగ్రహాన్ని శివారాధన వలన కలిగే మానసిక శారీరక ఆనందాన్ని ఆది శంకరాచార్యుల వారు ఈ లోకానికి అందించారు ఆ శ్లోకాలను అర్థాలతో టీవీ ప్రేక్షకులకు అందించనున్నాం ఈ శ్లోకాలు విన్నవారు సర్వ శక్తిమంతులై ఆయురారోగ్య ఐశ్వర్యాలు వరిస్తారు దీర్ఘాయువుతో జీవిస్తారు శివానందల హరి ఈ వారం శ్లోకం కిమర్థం చిరస్థే భవతు దాస్ మమ ఓ పర్వతరాజ పుత్రిపతి నీ చేతిలో బంగారు కొండ ఉంది నీకు అత్యంత ఆప్తమిత్రుడు ధనపతి అయిన కుబేరుడు నీ పక్కనే ఉన్నాడు నీ ఇంట్లో ఎన్నో కల్ప వృక్షాలు కామధేనువు చింతామణి ఉన్నాయి నీ శిరస్సు పైన అమృత కిరణాలు వెదజల్లే చంద్రుడు ఉన్నాడు ఇవి అన్నీ ఉన్న గొప్ప శ్రీమంతుడవు నీవు నేను నీకు ఏమి సమర్పించి నిన్ను సంతోష పెట్టగలను వీటన్నిటికంటే విలువైన పవిత్రమైన నా మనస్సును మాత్రమే నేను నీకు సమర్పించగలను ఇందుకు నువ్వు సంతోషించి నన్ను అనుగ్రహించు పరమశివ Hope you like this video. For more latest videos, please like, share, comment, and subscribe FBTV.